యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో త్రాగునీటికి అల్లాడుతూ ఉంది అయితే ప్రధానంగా సుళూరుపేటకు మన్నార్పోలూరు నుంచి అట్లాగే కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో నిర్మించినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నీటి సరఫరా జరుగుతుంది మరి త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు ప్రాంతాల నుంచి సూళ్ళూరుపేట పట్టణానికి నీటి సరఫరా జరిగింది అయితే ప్రస్తుతం కోటపోలూరు పెద్దనగారి చెరువు దగ్గర ఉండేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోయి పిచ్చి మొక్కలు మొలిచేటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ ఫలితంగా సూళ్ళూరుపేట పట్టణానికి ప్రజల దాహార్తిని తీర్చేటువంటి అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయినాయి ఇదే సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్స్ నడిపేటువంటి వ్యాపారులు ప్రజల వద్ద నుండి అధిక మొత్తంలో వసూలు చేయడం జరుగుతూ ఉంది గతంలో పది రూపాయలకు పదిహేను రూపాయలకి వచ్చేటువంటి ఇరవై లీటర్ల క్యాను రోజున ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కొట్టే పెట్టి కొనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొంది మరి గతంలో గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యపూరిత విధానాల వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొంది మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైన మరి సూళూరుపేట ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చేటువంటి విధంగా ప్రణాళికలు రూపొందించి ప్రజల దాహార్తని తీర్చాలని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాం అయితే సూళ్ళూరుపేట కోటపొలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఎండిపోవడానికి ప్రధాన కారణం ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు మరి పొలాలకు అని చెప్పేసి ఫేక్ అనుమతులు ఇవ్వడం ద్వారా పొలాలకు మట్టి చదును చేసుకునే పొలాలు చదును చేసుకునే దానికోసరంగా మట్టిని ఎత్తుకోవడానికి అవకాశం ఇస్తున్నామంటూ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ వారి యొక్క ఫ్లాట్స్ని డెవలప్ చేసుకోవడానికి కోటపొలూరు చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపులకు అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ రోజున భూగర్భ జలమట్టాలు అడుగంటిపోయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అడుగంటిపోయేటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి అధికారులు ఉన్నతాధికారులు అటువంటి అక్రమ అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుని మరి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉన్నాంపేట మున్సిపాలిటీలో గత అంతకుముందు పంచాయతీ గుండాయించి సూలూరుపేటలో తాగినీరుకి పెద్ద సమస్య అయితే ఆంజనేయుల గుడి దగ్గర తులుసంబాయ అట్లాగే రామ్మూర్తి హాస్పిటల్ దగ్గర రామ్మూర్తి హాస్పిటల్ కడబాయ ఈ బావిలో నీళ్ళు సూలూరుపేటలో వాటర్లలో ఉన్నవాళ్ళు చిన్న చిన్న సిరి వ్యాపారస్తులు ఆ నీళ్ళు తీసుకొచ్చి వ్యాపారం చేసుకునేవాడు తాగేవాళ్ళు అయితే జలాలు కనుక్కున్న తర్వాత ఈ ఫిల్టర్ పాయింట్లు అనేటివి వచ్చిన తర్వాత ఏంటంటే రెండు వందల అడుగులు వంద అడుగులు నూట యాభై అడుగులు వేసిన తర్వాత ఏంటంటే మొత్తం గడ ఏంటంటే బావిలన్నీగా అడుగంటిపోయినాయి మొత్తం గడ గుంటలుగా అడుగంటిపోయినాయి ఎందుకంటే భూగోపంలో గర్భంలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఈ నీళ్ళని గడ కిందకి ఇంకిపోయిన ప్రమాదం జరిగింది అందుకని ఇక్కడ ఏంటంటే నెలకి మూడు లక్షల రూపాయలు సంపాదించే జీతగాడికాడి నుంచి రోజుకి ముప్పై రూపాయలు సంపాదించేటువంటి సిరి ఆ చిన్న యాభ కూల్ చేసుకునే వాళ్ళు గడ ప్రతి ఒక్కరూ నీళ్ళు కొని తాగాల్సిన పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది